తెలంగాణ ఉద్యమం తెలంగాణ 101 అబద్ధాలు వాస్తవాలని చెప్పేసి ఒక పుస్తకాన్ని ఢిల్లీలో రిలీజ్ చేశారు విశాలానంద సభవాడు ఏంటది తెలంగాణ 101 అబద్ధాలు సీమాంధ్ర 101 అబద్ధాలు అన్న విషయం మనం గత 11 12 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ప్రదేశం ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక భావజాల వ్యాప్తిని మనం ప్రచారం చేసింది మైకుల ద్వారా టీవీల ద్వారా సభల ద్వారా కాదు మట్టి మనుషులు కదిలి వచ్చినటువంటి సందర్భం తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి 17 ఏళ్ల క్రితం 1997 లోనే సూర్యాపేటలో సూర్యాపేట డిక్లరేషన్ అని చెప్పేసి విన్నారా మీరు సూర్యాపేట డిక్లరేషన్ విల్లే మీ మానవుడు వీరన్న పేరు విన్నారా విల్లే తెలియదు కారణం ఏంటంటే 1997లో మన ఎవరు కూడా తెలంగాణకి సంబంధించిన అంశం మాట్లాడినటువంటి రోజుల్లో మానవుడు వీరన్న సూర్యాపేటలో 15-20 వేల మంది జనంతో అతిపెద్ద సభ నిర్వహించాడు తెలంగాణకు సంబంధించి ఆ రోజుల్లో కానీ సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అన్నటువంటి సభ నిర్వహించాడు అప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు అక్కడ ఆ సభకు వక్తగా వచ్చాడు అది వినలేదు ఎందుకంటే మానవుడు వీరన్న చెప్పాడు మానవుడు వీరన్న గురించి ఎవరు చెప్పారు జేఎన్సీకి సంబంధించిన వాళ్ళు చెప్పారు ఎందుకంటే మానవుడు వీరన్న ఎన్కౌంటర్ అయ్యాడు प्रभुत्व तरह मानव वीरन्न आलोचन नाबे मंदी प्रभुत्व कालचिवे पिछड़ा आत्म बलिदानी मानव वीरन्न वीरोचित तुपाकी बटे पोरा चरत्र पिल अवसर तुपाकी बटेवा आत्म बलिदान भुवनगिरी काशीम गारटल पड़ा పాటల పిట్ట బెలి గవితలు ముక్కలు ముక్కలుగా నరికి వేసినటువంటి సంఘటన ఉంది అని మనం చెప్పట్లేదు ఇక్కడ మామూలు నగర్లో చారి కనకాచారి గారు ఉపాధ్యాయుడు టీచర్ టీచర్ని తెలంగాణ అన్నందుకు తెలంగాణ సభలు నిర్వహిస్తున్నందుకు ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భం ఉంది అది మనకు తెలియదు కావలసినటువంటి భావజాల వ్యాప్తి అది ఆ భావజాల వ్యాప్తి ఉంటే దానికి సంబంధించినటువంటి భావం మనలో ఉంటే పటిష్టంగా నిలబడదు తర్వాత మన జయశంకర్ వచ్చాడు తర్వాత శ్రీకాంతాచార్య వచ్చారు 1000 మంది బలిదానాలు చేశారు ఆ బలిదానాల నుంచి వచ్చినటువంటి పాటలు మాటలు ఆటలు అన్ని మనం గుర్తునే ఉన్నాం కానీ తెలంగాణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అనుకున్నది ఏంటంటే శ్రీకాంతాచార్య ఆత్మ బలిదానం చేసుకునేంత వరకు కూడా ఉస్మానియాసిరి క్యాంపస్ నుంచి ఎవరు పట్టించుకోలే ఎందుకంటే 20-25 సంవత్సరాల పాపం చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి 9 సంవత్సరాలు మొత్తం ఒక 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న సందర్భంలో ఆర్ట్స్ కళాశాలకు పోవాలంటే వాడు సెకండ్ షో చూసి లోపలికి పోవాలన్నా హాస్టల్లోకి పోవాలన్నా అది తర్వాత మెస్ క్లోజ్ అయి ఉంటుంది వాడికి క్యాంపస్లో పోవాలంటే కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి కారణం ఏంటంటే పోలీస్ క్యాంపులు పెట్టిన మొత్తం తెలంగాణలో కాదు రాష్ట్రంలో అన్ని విషయాలు పోలీస్ క్యాంపులు పెట్టేటువంటి సందర్భం ఈ పోలీస్ క్యాంపులు పెట్టేటువంటి సందర్భంలో పిల్లలందరూ గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోతే ఐఏఎస్ లేకపోతే జైలు పోస్టులు ఈ పోస్టులు ఆ పోస్టులు చదువుకుంటాడు తప్ప వాడి వల్ల వచ్చిన ఉద్యమం ఎక్కడుంది చంద్రబాబు మొత్తం పోలీస్ క్యాంపులుగా మార్చిన తర్వాత పిల్లలకు చైతన్యమే లేదని చెప్పేసి అనుకున్నారు రాజకీయ పార్టీ కూడా ఏం చేస్తున్నారు అప్పటిదాకా విద్యార్థి సంఘాలు ఫౌండేషన్ ఎవరికి లేదు ఉన్నాయి లేదు నామినల్గా ఉన్నాయి పేరు పెట్టారు తప్ప స్టూడెంట్స్ ఎప్పుడు యాక్టివ్ రోల్ ఎప్పుడు రానివ్వలేదు ఏ రాజకీయ పార్టీ కానీ దీన్ని అదునుగా తీసుకొని ఏం చేసిందంటే ఓ చిన్న టెర్రర్ లాంటి పనులు ఏమైనా పోలీసులు కూడా అప్పుడప్పుడు కొన్ని టెర్రరిస్టులు టెర్రర్ పనులు చేస్తుంటారు అది భయపెట్టడానికి చేసే పనులు చేస్తుంటారు లాఠీ చార్జీలు చేయటం ఉస్మాన్ యూనివర్సిటీలో పిల్లలు పట్టుకొని ఒక స్టీఫెన్ రవీంద్ర ఏం చేశారంటే 20 మంది పిల్లలు ఒక్కడు 20 మంది కలిసి ఒక పిల్లవాడిని గొడ్డును బాధ పోతున్నటువంటి సందర్భం మనం చూస్తాం లాఠీ చార్జ్ విపరీతమైన లాఠీ చార్జ్ ఒకసారి లాఠీ చార్జ్ చేస్తే ఈ పొరగాడు ఎవరు కూడా క్యాంపస్ నుంచి బయటికి రాదని చెప్పేసి పోలీస్ ఇంటెలిజెన్స్ నిఘా కూడా అనుకున్నారు లాఠీ చార్జ్ చేశారు ఈ పక్క మన ఎలక్ట్రానిక్ మీడియా గొట్టాలు ఉన్నాయి గొట్టాలు మొత్తం గొట్టాలు కూడా అన్ని ఆంధ్ర గొట్టాలు కానీ ఆంధ్ర గొట్టాలు కూడా తెలియకుండా ఒకసారి మంచి పని చేస్తుంటాయి संघटन मतलब चूपे मत देश मतलब चूपे मतलब वाले गोटाली प्रसार कंटिव मतलब स्टीफन रवींद्र लाठी दी चूस उद्यम निजा पद पद संवरा रचे वेद विद्यावत वेद भावजल प्रचार जयशंकर सारे विषयानी స్టీఫెన్ రవీంద్ర చేసిన లాఠీ చార్జ్ మాత్రం గడప గడపగానే పోయింది అరే మా పిల్లలు మా కులువులు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలంటే గొడ్డలు బాగట్టు పాతారు అన్నటువంటి విషయం తెలంగాణ ప్రతి ఇంటికి దగ్గర పోయింది అంటే ఒకసారి మీడియా కూడా తెలియకుండా చేసే పని ఇది వయసు ఊరు ఊరు మొత్తం తెలంగాణ పటం అంతా కూడా శ్రీకాంతాచార్య ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ పటం అంతా కూడా ఒకసారి పగ్గు అన్నటువంటి సందర్భం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిల్లలు
ఎట్లా వస్తుంది పిల్లగాడు ఈ లాటి చార్జి చేసిన మామూలుగా లేలేదు చాలా భయంకరంగా కెరలు చేసి పడేశారు అనుకుంటా అంటే ఈ లాటి చార్జి చేసిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర అనుకుంటా అయిపోయింది అనుకున్నాడు జస్ట్ 10 నిమిషాల్లో మళ్ళీ ఎవడు బక్కడి పోరగాడు వచ్చి నిలబడి ఆర్ట్స్ కాలేజ్ మెట్టగాడికి వచ్చి జాయి తెలంగాణ అంటే మళ్ళీ వచ్చింది పిల్లలు మళ్ళీ వేల మంది పిల్లలు వచ్చింది ఎట్లా వచ్చింది వీళ్ళు ఇట్లా రావడం వల్ల ఉన్న అండర్ కరెంట్ ఏంటి ఇక్కడ వాడు వచ్చిన వాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడి తండ్రి వాడి యొక్క ఊరు వాడు ఎక్కడో వల్ల భోనిగిరి నుంచి వెల్లిలో నుంచి తెలిసినటువంటి వాడే ఉంటాడు వాడు వాడు సూర్యపేటలో ఉన్నటువంటి మారోజు వీరన్న యొక్క ఇన్స్పిరేషన్ ని పొందిన వాడే ఉంటాడు అప్పటికే ఉన్నటువంటి అక్కడ చాలి మహమ్మదాబాద్లో ఎన్కౌంటర్ అయినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థి వాడు వాడు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు వాడు కరీంనగర్ లో ఉన్నటువంటి వెన్నెల దూరమి రాత్రిలో ఉన్నటువంటి పోలీసు నిర్బంధం ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి మట్టి బిడ్డవాడు అందుకే వాడు ఎంత లాటి చార్జ్ చేసినా మళ్ళా 10 నిమిషాలకు వచ్చేసి జై తెలంగాణ అనేసరికి మొత్తం పోలీసులు మొత్తం కూడా ఆశ్చర్యపోయారు రాజకీయ పార్టీలు మొత్తం ఆశ్చర్యపోయింది ఎక్కడి నుంచి వచ్చిందంటే సంబంధించి అండర్ కరెంట్ ఈ మట్టిలోనే ఆ తెలంగాణకు సంబంధించిన ఒక భాస్వరం ఉంది అప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచించాయి అమ్మ ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్కన ఉంటుంది అందుకే వాడు నగరపడాలి రాజగోపాల్ ఏదన్నా కూడా ఉస్మానియా సీట్ లో 200 మంది పిల్లగాడు ఉంటే వీళ్ళు 2000 మంది 20000 మంది 30000 మంది అంటారు ఏమి లేదు అక్కడ ఉస్మానియా సీట్ రద్దు చేయండి అని చెప్పేసి అంటున్నాడు నగరపడ రాజగోపాల్ అంటే ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెచ్చినటువంటి పిలిపించారు అసెంబ్లీ ముట్టడించండి అని పిలిపించారు ఇంకో పక్క నుంచి కేసీఆర్ ఆవరణ నిరాహార దీక్ష చేశారు ఈ రెండు సందర్భాలు చూసిన తర్వాత పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి నిఘా విభాగ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే సార్ ఆ విద్యార్థుల్ని ఆ యూత్ ని ఆపడం మా వల్ల కాదు అసెంబ్లీకి వస్తే శవాల గుట్టలు పడతాయి అక్కడ అసెంబ్లీని కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మంత్రుల్ని రక్షించడం మా వల్ల కాదు మా ఫోర్సు ఇంత ఎంత ఉన్నా కాదు అన్నటువంటి నిఘా విభాగాల యొక్క సమాచారం కూడా కేంద్రానికి పోయిన తర్వాత కేసీఆర్ ఒకవేళ ఆరోగ్యం బాగాలేకుండా అతని యొక్క అతనికి ఏమైనా అయితే తెలంగాణ ఇంకో రూపంలో అది బతుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలంగాణకు సంబంధించిన అంశంలో ఈసారి రిపోర్ట్ని ఇస్తే అప్పటికప్పుడుగా వాళ్ళు 7వ తారీఖు నాడు మొత్తం కూడా అరుషయ ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీగా ఏర్పడి మొత్తం కూడా ఒక సమావేశాన్ని పెట్టుకుని ఆ రిజల్యూషన్ అన్ని పార్టీలు కూడా తెలంగాణ వస్తే మాకు అభ్యంతరం లేదన్న తర్వాత డిసెంబర్ 9 ప్రకటన వచ్చినటువంటి సందర్భం అంటే డిసెంబర్ 9 ప్రకటన రావడం వెనుక ఒక ఫోర్స్ ఒక ఒత్తిడి ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంత ఉద్యమం జరిగిన తర్వాత వాడు కేంద్రం ఏమిస్తాను అని చెప్పేసి మనం కామ కూర్చున్నాం ఆజాద్ అవ్వడం ఏంది నెల అంటే డబ్బులు నెమ్మది అయిపోతుందా 28 అంటే 28 అయిపోతుందా వారం అంటే వారంలో అయిపోతుందా ఎట్లా అయిపోతుందా అని చెప్పేసి ఆజాద్ అంటున్నారు అంటే ఆజాద్కి ఏం తెలియదు ఇప్పుడు అంటే ఆజాద్కి సంబంధించిన విషయం ఏంటంటే తెలంగాణ నుంచి కావాల్సినటువంటి ఒక ఒత్తిడి లేకపోతే వాడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అనేటువంటి అంశం స్పష్టంగా మనకు తెలుసు ఇప్పుడు మనం ఒత్తిడి పెట్టాలి ఒత్తిడి చేయాలి ఒత్తిడి ఏ రూపంలో ఉండాలి ఒత్తిడి ఎట్లా ఉండాలి తెలంగాణ నుంచి పోయినటువంటి కాంగ్రెస్ కి సంబంధించిన ప్రజా ప్రతినిధులంతా కూడా స్వచ్ఛందంగా పాత రికార్డు మాట రాజీనామా చేయడం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేసే పరిస్థితి వెంటనే రాజీనామా చేసి వాళ్ళు కూడా ఏంటి మీరు మంత్రులు మీరు ఎమ్మెల్యేలు మీరు శాసనసభ్యులు ఫ్లోర్ లీడర్లు ఎంపీలు ఏంటి మీరు కూడా రోడ్ల మీద పోయేవాళ్ళు మాట్లాడతారు ఏంటి ఒకవేళ తెలంగాణ ఇస్తే మన గవర్నమెంట్ పోదాంటుంది ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా రోడ్ల మీద పోయే సాధారణ మనుషుల్లాగా వచ్చి జై తెలంగాణ పిలికిలు పిలిస్తే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చావు దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీకి దింపుడు గల్ల ఆశ అంటారు సార్ చివరిసారి దింపుడు గల్ల ఆశ ఆ దింపుడు గల్ల ఆశ దశలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటంటే కాంగ్రెస్ కు చెందినటువంటి వాళ్ళు ఈరోజు ఒరే నగడపాటి దొంగ వాడు దొంగ వీడు దొంగ కావులు దొంగ వాడి తరిమి కొట్టండి మనం చెప్పేసి అంటున్నాం వాడు స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి ఆ లగడపాటి రాయపాటి లేకపోతే అక్కడ ఉన్న పార్టీలు మొత్తం మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి ల్యాబింగ్ చేసేవాడు కేవీపీ ఎట్లా చేస్తున్నాడు ఏమిటి స్పష్టంగా తెలుస్తూనే ఉంది తెలంగాణకు వ్యతిరేకంగా వీళ్ళు రాజకీయ పార్టీలు ఏం చేస్తారు ఆచరణ ఏం చేస్తారో స్పష్టంగా ఉంది మనకు అస్పష్టంగా ఉన్నది ఒకటి ఏంటంటే తెలంగాణ నాయకుల యొక్క ముఖ చిత్రం చాలా అస్పష్టంగా ఉంది ఎందుకంటే వాడు మన పక్కనే ఉంటాడు వాడు క్యాలెండర్ ఆవిష్కరిస్తాడు వచ్చి కాంగ్రెస్ నాయకుడు ఎంపీ మనతోటే వస్తాడు క్యాలెండర్ ఆవిష్కరిస్తాడు కాంగ్రెస్ నాయకుడు వస్తాడు మనతో పాటే డైరీ ఆవిష్కరిస్తాడు మనకి కేకేలు వస్తారు మన కాకాలు వస్తారు అందరు వస్తారు మన వాళ్ళు వస్తారు మన వాళ్ళు మన కూడా తప్పటి కొట్టుకో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పాలి అంటాడు తప్పటి వద్దు పొద్దున్నే కేకే ఫోటో వేస్తారు అయిపోతుంది శత్రువు ఎవరు అర్థం కాకుండా అయిపోతుంది ఉద్యమానికి ఇది కదా బాధ ఉద్యమానికి ఎవరు రా శత్రువు అన్నది విషయం ఫస్ట్ పడక ఎవరి మీద చేద్దాం
యుద్ధం ఉద్యమం ఎవరి పైన చేద్దాం అది ఈరోజు స్పష్టమైనటువంటి ఆలోచన మనకు కావాలి ఈరోజు రాజకీయంగా జేఏసీ ఒక నిర్ణయం స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ మన శత్రువు అనేది డిక్లేర్ చేసింది ఇలా కాంగ్రెస్ ఎంపీలు శత్రువు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శత్రువు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్గా దండరా వేస్తున్నారు ఆయన ఇంటి ముందు వేస్తున్నారని శ్వాస వాళ్ళు పీల్చుకోకుండా చేయాలి అక్కడే కాదు ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ మొత్తం కూడా ఈరోజు ఇట్టే ఉంటారు అందరూ మామూలు ఉంటారు అందరం పోతారు మొత్తం వచ్చేసి బీఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ఒక ఆకస్మికమైనటువంటి ఉద్యమాన్ని చేయాలి ఈరోజు స్పాంటేనియస్ మీరందరికీ వచ్చే సభకి రేపు మధ్యాహ్నం వద్దామని ఒంటి గంటకు రెండు వందల మూడు ఒంటి గంటకు వస్తారు మీ ఉద్యోగాలు పోయేది ఒంటి గంటకు వస్తారు అసెంబ్లీకి పోతారు దన్న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పోతారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయి దన్న మీరు పోయి బీఎస్ఎన్ఎల్ వద్ద పోయి జై తెలంగాణ మొత్తం మరే మీకు సిగ్గు ఉందా మీరు అన్నం తింటున్నారా వెయ్యి మంది చనిపోతే కూడా మీరు ఈ రకంగా వాళ్ళు ఆజాద్ మాట్లాడితే ఏం చేస్తున్నారని చెప్పేసి మీరు పోయి మాట్లాడాలి అంటే ఆకస్మిక ఉద్యమాలు ఎక్కడెక్కడ చేయాలి మొత్తం కూడా ఈ సరిహద్దుల్లో తెలంగాణకి సంబంధించి మొత్తం అన్ని ప్రాంతాల మళ్ళీ గడప గడప కదిలే పరిస్థితి రావాలి అప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కాక వస్తుంది కేంద్రం ప్రకటన చేస్తే ఆ ప్రకటన నుంచి మన ఉద్యమాలు రావడం కాదు మన ఉద్యమాల యొక్క తీరును చూసి కేంద్రం ప్రకటించాలి ఇది కావాలి తెలంగాణ ఈరోజు తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర సాధన ఉద్యమం కాశీం సత్యాలయుత సరిహద్దు రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆ మణిపూర్ ఆ ప్రాంతాల్లో వచ్చిన జిల్లా కోసం ఆయన చెప్తున్నారు అద్భుతంగా చెప్తున్నారు జిల్లా కోసం పనిచేస్తుంటే వాళ్ళు రోడ్లను తగ్గొట్టి ఏ రకమైనటువంటి ఉద్యమం చేశారు 90 రోజులు నెల రోజులు కాదు 90 రోజులు చేశారు వాళ్ళు గ్యాస్ బండ ధర ఎంత పెరిగిందో చెప్తారు మంచిగా కాబట్టి మనం త్యాగం చేయకుండా ఉద్యమం రాదు ఈ సందర్భంలో పిల్లలు ఇంకా ఇక చచ్చిపోవడానికి వీలేదు పిల్లలుగా ఇక ఆత్మ బలిదానాలు కూడా చేసుకోవడానికి వీల్లేదు ఎన్నాళ్ళు చేసుకుంటారు ఎంత చేసుకుంటారు అందుకే మిత్రులారా ఈ సందర్భంలోనే మేము ఎదుర్కొంటున్న సీమాంధ్ర వాళ్ళ మన భాష యాసలపై వికృతలు అన్నారు ఇది మళ్ళీ కాశీం గారు చెప్తారు రెండో అంశం ఏంటంటే ఇంకా ఆయన క్లాసుకు పోవాలంటే మన కాశీం గారు కూడా సాయంత్రం కూడా కాలేజీకి నేను కూడా ఊరికి పోవాలి తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు మన యొక్క భాషను మన యొక్క సంస్కృతిని మొత్తాన్ని కూడా పాతర వేయడం కోసమే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టారు ఈ ట్యాంక్ బండి మీద పెట్టిన విగ్రహాలు మొత్తం కూడా ఏంటంటే దాని మీద అప్పుడే చాలా పెద్ద జోకులు ఉన్నాయి అన్ని మొత్తం ఎన్టీ రామారావు ముఖాల్లో ఉన్నాయని చెప్పేసి జోకులు ఉన్నాయి పురాణం సుబ్రహ్మణ్య శర్మ అని ఆంధ్రజ్యోతి వీక్లీ చేయడం మరి వీక్లీ చదువుతున్నా మీరు మీరు గీసిన బాగా చదువుతారు ఈయన ఈ చిన్నప్పుడు చదువుతున్నాడు పుస్తకాలు చదువుతున్నాడు మొత్తం వీక్లీ యొక్క పురాణం సుబ్రహ్మణ్య శర్మ అని ఉండే బ్రాహ్మణుడు మంచి తుంటనుడు అసలు పురాణం సుబ్రహ్మణ్య శర్మని తీసుకొచ్చి ట్యాంక్ బండి మీద కొత్తగా విగ్రహాలు పెట్టినప్పుడు ఇది నాన్న ఇది ఇది తిక్కనది ఇది పోతనది అని ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ తీసుకుపోతున్నాడు చివరికి పోయిన తర్వాత ఇది త్రిపురమేది రామస్వామి చౌదరి అన్నాడు అప్పుడు ఈయన తుంటనుడు కదా అరే ఎన్టీ రామారావు ఈ విగ్రహం వేయడం కోసం ఇన్ని విగ్రహాలు వస్తుంది ట్యాంక్ బండి మీద అంటే విగ్రహాలలో విగ్రహాలు వేయడంలో కూడా కులం ఉంటుంది విగ్రహాలు వేయడంలో కూడా ప్రాంతం ఉంటుంది విగ్రహాలు వేశారు విగ్రహాలు వేసినప్పుడు ఆ రోజు కూడా ప్రొటెస్ట్ చేశారు ప్రజలు ప్రొటెస్ట్ చేశారు కానీ విగ్రహాలు వేశారు ఊరిలే బ్రహ్మాండంగా అందంగా నల్లరాడు బ్రహ్మాండంగా చెప్పినటువంటి విగ్రహాలు పోతే మనకే అని చెప్పేసి అనుకున్నాం కానీ మనకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఆ విగ్రహాలు వేసిన తర్వాత ఆ విగ్రహాల కింద తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని మొత్తం కూడా ఎలా పాత్ర వేశారన్నటువంటి విషయం ఈరోజు బలిదేశ తెలంగాణ ఉద్యమంలో మిలిటెన్సీ తోటి మిలియన్ మార్చ్ లో ఆ కూరుతున్నటువంటి విగ్రహాలను చూస్తే మనకు ఆ సందర్భం అర్థమైంది ఎందుకు కూర్చారు అరే సాహితీవేత్తల్ని విగ్రహాలు కూరుస్తారా అరే బ్రహ్మాండమైనటువంటి కౌర విగ్రహాలు కూరుస్తారా అని పొద్దున్నే జ్వలవిత్తుల రామలింగేశ్వరరావు వాళ్ళంతా మా ఏవికే ప్రసాద్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు మౌనంగా ఒక ర్యాలీ చేశారు